Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో ఆరోగ్యశ్రీ ఎత్తేస్తారా? వైసీపీ వాదన ఇదే. ఏపీలో ఆరోగ్యశ్రీ అమలు కష్టమవుతోందని, అందుకే అందరూ కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్లో చేరండని టీడీపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారని కూడా వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తే పేదలు కష్టాల పాలవుతారని, ఆ పాపం కూటమి ప్రభుత్వానికి శాపంలా మారుతుందని అంటున్నారు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రజలకు సూచించారు. దీంతో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నారనే ప్రచారం మొదలైంది. వైసీపీ నేతలు మరింత బలంగా ఈ వాదనను జనంలోకి తీసుకువెళుతున్నారు. మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఇది చంద్రబాబు కుట్రగా అభివర్ణిస్తున్నారు. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ వేశారు. వైఎస్ఆర్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీకి అనారోగ్యం చేసిందని, కాపాడాలని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. అటు టీడీపీ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీకి నిధులు లేకుండా చేశారని అంటున్నారు టీడీపీ నేతలు. ఆరోగ్యశ్రీకి 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్ళిపోయారని, వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఎన్నోసార్లు యాజమాన్యాలు ధర్నాకు దిగాయని గుర్తు చేశారు. గతంలో కూడా ఎంతోమంది పేదలకు ఆరోగ్య సేవలు అందలేదని, వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఆసుపత్రులలో భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని అన్నారు మంత్రి కొలసు పార్థసారథి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఆరోగ్యశ్రీని నిండా ముంచేసింది వైసీపీ అని టీడీపీ నేతలు అంటూ ఉంటే, అసలు ఆరోగ్యశ్రీనే ముంచేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.